इंतकी इपड़े नीन फोटोनी प्रिंटी पजिला दी चा आ पजिल मतलब ఫోటోని ఆ ఒరిజినల్ ఫోటో ఎలా ఉందో ఆ పజిల్ జిగ్జాగ్ గా ఉన్న పజిల్ ఎవరు కరెక్ట్ గా పెడతారు అండ్ దట్ ఇస్ ద గేమ్ అండ్ దట్ ఇస్ అవర్ లాస్ట్ గేమ్ నాకు బాగా ఇష్టం చేయించవైతే నువ్వు మన ఎంగేజ్‌మెంట్ ఫోటో అవునా కాదు సారీ రిసెప్షన్ ఫోటో ఇప్పుడు ఇది 12 పీసెస్ ఉన్నాయి ఈ ఫోటోని ఎవరు మొత్తం అంతా అంటే ఫోటో యాజ్ ఇట్ ఇస్ గా పజిల్ ని జిగ్జాగ్ గా ఉన్నదాన్ని ఎవరు కరెక్ట్ గా చేస్తారు ఎవరు ఫాస్ట్ గా చేస్తారు అదంతా ఏముంది ఒక నిమిషంలో అవ్వదు కదా ఒక నిమిషంలో ఇది అవ్వదు ఎందుకంటే ఇవి 12 పీసెస్ ఇది పెద్ద పిక్ ఇదిగో ఇది 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 నాకు యాక్చువల్లీ ఇది డిజైన్ చేయించుకుని ఇది ప్రింట్ చేయించుకుని దీనికే నాకు టైం పట్టింది అందుకే ఇవాళే ఈ వీడియోని షూట్ చేసి వస్తున్నాం లేదంటే అసలు ఇంకా ఇంకా చిన్నవి కూడా చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు వీడియో బాగా బోర్ కొట్టేస్తుంది బాగా లాగ్ అయిపోతుంది ఈ మాత్రం షేప్ సరిపోతుంది ఓకే ఇప్పుడు నేను కెమెరాని మారుస్తాను దీనికి టాప్ యాంగిల్ పెడతాను చూడండి ఎవరు ఫాస్ట్ గా పెడతారు అనేది స్టార్ట్ కొట్ స్టార్ట్ నేనే చేయనా ఫస్ట్ నేను ఫస్ట్ నేను సరే నేను అయితే చాలా ఆలోచించానండి ఇది ఎక్కడ దొరుకుతాయి అసలు ఈ పజిల్ చెప్పడానికి కూడా చాలా మందికి కొంచెం కష్టం కూడా అయింది వాళ్ళకి అర్థం కూడా కాలేదు అందుకోసం కొంచెం ఆలోచించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి చేసి అన్నీ తీసేసి ముందర పెట్టుకుంటే ఈజీ అవుతుంది నేను చెప్పకూడదు కదా ఇప్పటికి 2-2 అయిపోయింది ఐ లవ్ యూ ఐఎల్ యూ అనేది అంతా ఏమంటారు దాన్ని ఐ లవ్ యూ ఐఎల్ యూ అని కాదు నేను మాట్లాడకూడదు మొత్తం అన్ని పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది అన్ని పెట్టేస్తే కొంచెం ఒక క్లారిటీ వస్తుంది అనేది మా రిసెప్షన్ ఫోటో అనమాట ఈ శారీ ఉంది కదా ఈ శారీకి ఒక కథ ఉంది ఒకటి కాదు 2-3 కథలు ఉన్నాయి అందులో ఒక కథ చెప్తా యాక్చువల్లీ ఈ చీర కంప్లీట్ వర్క్ నేను ఈ చీర గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఇది కంప్లీట్ వర్క్ అనమాట పళ్ళు అంతా చాలా బరువు ఉంటుంది ఇది నేను చూడలా వేరెవరో చూపిస్తుంటే చీరను చూపిస్తారు కదా మా పెళ్ళి షాపింగ్కి వెళ్ళినప్పుడు వేరెవరో ఇది చూపిస్తూ ఉంటే నేను మామూలుగా కొత్త తలలు అరిస్తే అక్కడ ఇది అంతా వాళ్ళు చూపిస్తున్నారు పైగా క్రీమ్ కలరు వైలెట్ కలర్ ఇదిగో చూస్తున్నారు కదా క్రీమ్ కలర్ వైలెట్ కలరు నా చీరల గురించి చెప్పేదాకా నేను చెప్తాను క్రీమ్ కలర్ వైలెట్ కలర్ ఇది ఇలా ఉంది బాగుంది అని అనుకుని అప్పుడు నేను చూస్తూ ఉంటే మా అమ్మగారు అన్నారు బాగుంది చాలా బాగుంది పోనీ దాన్ని తీసుకుందామా మనం అని అన్నారు తీసుకుందామా మనం అని అంటే నేనేమి నీ ఇష్టం నువ్వే కదా తీసుకునేది రిసెప్షన్ పెట్టే తీసుకునేది నువ్వే కదా అని చెప్పి నేనంటే నేనేం మాట్లాడింది నేను అడగలేదు అమ్మని ఆ తర్వాత ఏంటి అంటే ఇది బాగుంటుంది అని చెప్పి మా అమ్మ ఇది తీసుకుని సెలెక్ట్ చేసి తేడా వచ్చింది ఇక్కడ కాదు నాకు ఆగట్లేదు మిమ్మల్ని గెలిపించడానికి గమ్యం ఉన్నది ఎవరో మరి కాదా కాదా అందుకోసం అని చెప్పి అప్పుడు రిసెప్షన్ చీర కింద మా అమ్మగారు ఇది తీసుకున్నారు ఈ చీర 8000 రూపీస్ చాలా అంటే ఇది 16000 రూపీస్ యాక్చువల్లీ కానీ ఇదేంటంటే 50% డిబేట్ అనమాట 50% హాఫ్ డేట్లో 8000కి వచ్చింది ఇది కంప్లీట్ వర్క్ ఉంటుంది ఎంత బాగుంటుందంటే అసలు ఇది యాక్చువల్లీ ఇందులో క్రీమ్కి ఎక్కువ మొగ్గు చూపడానికి రీజన్ ఏంటంటే ఈయనకి క్రీమ్ అంటే చాలా ఇష్టం ఈయనకి ఇష్టమైన కలర్స్ ఏంటంటే మెరూను క్రీము అనమాట అందుకోసం నేను దీనికి ఏమంటారు దాన్ని సరే ఇది కూడా తీసుకుందాము అని అనుకుని తీసుకుందాము అనుకుని తీసుకున్నాం లేకపోతే ఇది అసలు తీసుకునే ఉద్దేశం లేదన్నమాట కానీ ఎవరికి ఎక్కడ రాసి ఉంటుందో తెలియదు కదా ఆ చీరలు అలా వచ్చి అక్కడ వాళ్ళెవరో చూడడం ఏంటి వాళ్ళు రేట్ ఎక్కువైపోయిందని వదిలేయడం ఏంటి నేను పొరపాటున వెనక్కి తలదిప్పితే అది కనిపించడం ఏంటి అందులో నాకు ఈ క్రీమ్ కలర్ కనిపించి క్రీమ్ కలర్ మా ఆయనకి ఇష్టం క్రీమ్ కలరు
అందుకోసం చెప్పి నేను అది చేస్తాను అని అనుకోవడం ఏమిటి. దానికి మా అమ్మ కూడా ఒక్కని సరే పోనీ నేను పెట్టే చీరల్లో నేను పెడతాను అనుకుని రిసెప్షన్ చీరల్లో దాన్ని పెట్టడం ఏమిటి, ఆ రిసెప్షన్ చీరలో దాన్ని పెట్టడం పెట్టి అప్పుడు ఇది తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను నా శారీస్ అన్నీ ఒక హాల్లో, ఐ మీన్ నా శారీస్ అన్నిటికి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా నేను దాని గురించి ఇప్పుడు మొత్తం అన్నీ ఇక్కడ పెట్టుకుంటే ఇంకా వీలు అవుతుందేమో కదా. మన పెళ్లి కొట్ట గుర్తుందా, గుర్తులేదా? అబ్బా నిన్ను నువ్వు పెట్టుకున్నావా, బాగుంది. నన్ను పెట్టలేదు, నిన్ను నువ్వు పెట్టుకున్నావు. పెడతాను వచ్చి గమ్మును పెడితే బో సార్. వచ్చింది, రాలేదు. సరే చూసుకో, నేను చూపిస్తాను. కంగారు పడుకున్నా? నేను కంగారు పడలేదు, లే చెప్తున్నాను. రెండు చేతులతోనూ పెట్టచ్చు కదా, ఒక చేతితో పెట్టడం అదా. సారీ, అది ఇక్కడదే కాదు. సరే సరే సరే, చెయ్యి ఎక్కడ ఉంది, పైన కింద ఎక్కడ ఉంది? నేను పెడతాను. సరే నువ్వే పెట్టు, నేను పెట్టట్లేదు. కానీ కనిపిస్తోంది కదా, ఇది మా రిసెప్షన్ ఏమంటారు దాన్ని, రిసెప్షన్ ఫోటో అన్నమాట. రిసెప్షన్ ఫోటో ఇది, నా రిసెప్షన్ సారీ. చేతులు ఎక్కడ ఉంటాయి, చేతులు ఎలా ఉంటాయి వీడియోలో కనిపిస్తుంది కదా. ఐ హోప్ ఇదైతే నేను చూశాను. ఇంకోటి కూడా ఉంది అసలు, ఇదైతే ఏకంగా వారం రోజులు పడుతుంది అన్నారు వాళ్ళు ఎవరో. ఆ వారం రోజులు పడుతుంది అంటే ఎలాగా, వారం రోజులు కుదరదు కదా అనుకుని ఇది తీసి ఒక్క రోజులో చేయించురా బాబు, నువ్వు చేయించు అని చెప్పి బతిమాలుకుని వాడిని. ఇక్కడే చెయ్యికి ఇక్కడే గాజులు ఇక్కడ ఉంటాయి, చేతికి గాజులు ఎక్కడుంటాయి అసలు? ఇది అదే మరి, నేను పెట్టే ఫోటోని మరి ఇది మరి అంటే నా చేత తప్పు పెట్టిద్దాం అని ఈ ఫోటో అని మరి చూసారా? అవును మరి, నేను నెగ్గేద్దామని నీ మీద, నేను ఎప్పుడూ నెగ్గర, నీ మీద నువ్వు నేను ఉండేది, నేను నెగ్గడం నువ్వు నెగ్గడం అనేది ఎప్పుడు లేదులే. కానీ అంటే మరి చెయ్యి కదా, చెయ్యి కొంచెం సరిగ్గా పెట్టలేదు ఏంటి అని కొంచెం అనిపించింది అంతే. కానీ అది తప్పు వచ్చింది కదా. కాదు కరెక్ట్, నేను పెడతాను కదా. సరే సరే, ఎంతసేపు పడుతుంది? ఫోటోని టాప్ యాంగిల్లో ఒకటి చూపిస్తే కొంచెం, లేదు నేనేమి చీటింగ్ చేయట్లేదు. అది అక్కడిది కాదు, నేను చూసుకుంటున్నాను అందుకనే. కాదు కొంచెం సరిగ్గా చూసి పెట్టుకోవడం వచ్చేస్తుంది, చివరిలోనే ఉన్నావు కొంచెం చూస్తూ. కనిపిస్తుంది కదా ఫోటో, గొలుసు ఎక్కడ ఉంటుంది? ఐఎమ్ హెల్పింగ్ యూ హియర్. గొలుసు ఎక్కడ ఉంటుంది నాన్న?
తప్పుంది నాకు నేను చెప్తాను ఫోటో కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను అది రివర్స్ లో కనిపిస్తుంది సరే తర్వాత మళ్ళీ చూపించాలి ఇప్పుడు మనం ఇది ఎంత టైం పట్టింది నాకు చేయడానికి ఏమో మరి తెలియదు అవునా టైమర్ పెట్టలేదా టైమర్ పెట్టలేదు ఇప్పుడు దీన్ని అంతా జంబుల్ చేసేస్తే లేదు ఇక్కడ తప్పు ఉంది ఇది కరెక్ట్ ఇది మా పెళ్లి ఫోటో అన్ని కరెక్ట్ గా పెట్టాను మధ్యలో నువ్వే అన్నావు ఇది ఎక్కడ కాదు అక్కడ కాదు అంటే మరి అలాగే అంటారు కదా అలా అనుభూతి ఎలాగే మరి అంతే కదా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఇన్ లవ్ అండ్ వార్ జస్ట్ క్యాజువల్ గా ఆడుకుంటున్నా కాబట్టి ఇప్పుడు నేను టైమర్ ఆన్ నేను టైమర్ పెట్టాను అండ్ దిస్ ఇస్ ఫర్ 5 మినిట్స్ అంటే ఈ 5 మినిట్స్ ఇంతకు ముందు ఎంత టైమర్ పెట్టాము నేను అసలు టైమర్ పెట్టలేదు ఇంతకు ముందర పెట్టలేదా మరి పెట్టాల్సింది కదా లేదు చూద్దాం సరే ఇప్పుడు టైమర్ పెట్టుకోను మరి ఇంతకు ముందు పెడితేనే ఇప్పుడు పెట్టిన ఇది లేకపోతే ఓకే చేసి నువ్వు ఎలా ఎలా చేయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఆడతారు అవును అందరూ ఒకలాగే ఆడాలని ఏమీ లేదు మొత్తం వస్తుంది ఈ పాట అయిపోయింది చూడు
ఆల్మోస్ట్ చివరికి వచ్చింది వచ్చేసింది ఎక్కడ ఒక లాస్ట్ 4 దగ్గరే నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను అది కాదు దాని కంటిన్యూటీ చూడు అదే నా షాల్ కంటిన్యూటీ చూడాలి నువ్వు చెప్తున్నా నాకే కదా నొప్పి నాకు వస్తుందా నీకు వస్తుందా నీ చెయ్యి విరుక్కొట్టేస్తే ఐదు నిమిషాలు లోపల చేసేసా ఇది 5 పెట్టాను కదా ఇంకా ఇంకొక 40 సెకండ్స్ అవుతుంది 40 సెకండ్స్ అయిన తర్వాత ఇది టప్ 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 అని సౌండ్ వస్తుంది ఇది 5 మినిట్స్ టైమర్ పెట్టాను కదా ఆ 5 మినిట్స్ టైమర్ బాగానే పెట్టాను 5 మినిట్స్ లోపలే పెట్టేసా ఎవరిది ఫాస్ట్గా అయినట్టు అనిపిస్తుంది మరి అది మనం ముందే చూస్తే వీడియోలో చూసి చూద్దాం ఓకే ఎవరిది ఫాస్ట్గా అయినట్టు మీకు అనిపించింది నాకైతే బాగానే ఉంది ఇంకా 9 సెకండ్స్ ఉంది నేను 5 మినిట్స్ లోపలైతే పెట్టాను తింది అయితే 5 మినిట్స్ లోపల అయితే పడల అదైతే మాత్రం చెప్పగలను అను అంతే ఇక్కడ లేదు కరెక్టే లేదు కాదు ఒక్క నిమిషం అది కరెక్ట్ ఒక్కటే ఒక్క పీస్ కొంచెం అటు ఇటు ఒక్క పీస్ అఫ్కోర్స్ అయినా 5 మినిట్స్ లోపల పెట్టేశాగా 5 మినిట్స్ ఈ టిక్ 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 అనే లోపల నేను పెట్టేశాను కదా మరి ఇది ఇప్పుడు ఈ టిక్ టిక్ అనే లోపల పెట్టేశాను కదా 5 మినిట్స్ లో పెట్టేశాను కదా బాగా పెట్టావు 5 మినిట్స్ లో పెట్టేశాను కదా అవును ఫాస్ట్ గా పెట్టావు సరే ఓకే మా ఛానల్స్ మా ఛాలెంజెస్ మీకు నచ్చుతున్నాయని నాకు చాలా మంది పర్సనల్ గానే చెప్తున్నారు కింద కామెంట్ కూడా పెడుతున్నారు థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ ఇంకా మేము ఇలా చేస్తూనే ఉంటాం ఇది వాలంటైన్స్ డే ఎడిషన్ ఇవాళ 9 PMకి ఈ వీడియో అవుట్ అవుతుంది చూడండి ఈ 5 గేమ్స్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ థ్యాంక్ యూ